వాట్ ఇస్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కార్ ఫర్ సేల్ సిమ్యులేటర్. సో లాస్ట్ ఎపిసోడ్లో మనమైతే చాలా అంటే చాలా ఎక్కువ కష్టపడ్డాం జీటీఆర్ కోసం, బట్ అది దొరకలేదు. కానీ ఎస్ చూసారు కదా, చాలా వరకు మంచి కార్లు అయితే కొనుక్కున్నాం మనం, దాంట్లో ఆర్ అయితే ఆడీలే. సో ఈసారి ఒక్కొక్క దానిని తీసుకువెళ్ళిపోయి ట్యూనింగ్ అయితే చేయించాలనుకుంటున్నాను, ఎందుకంటే ట్యూనింగ్ చేయిస్తే మనకి మ్యాక్స్ ప్రైస్కి అమ్ముకోవచ్చు అనమాట. అండ్ లో సస్పెన్షన్ అనుకుంటున్నాను ఈసారి ప్రతిదానికి. మీకు తెలిసిందే కదా, మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా సస్పెన్షన్ అయితే చేస్తూ ఉంటాము. ఈ రోజు మాత్రం నేనైతే లో అనుకుంటున్నాను. డిఫాల్ట్ కిట్ అయితే ఉంది, అది తీసేద్దాం. ఓకే, రేసింగ్ కిట్ ఓకే. సస్పెన్షన్ పూరా డౌన్ చేసేద్దాం. లైట్స్ వచ్చేసి రెడ్ సంథింగ్ ఏదో ఒకటి జస్ట్ మారిస్తే చాలంతే. వీల్స్ వచ్చేసి 5K వీల్స్, ఎక్కువ కష్టపడద్దు. ఎందుకంటే ఒకటా రెండా టోటల్గా ఎన్ని 8 కార్స్ ఏమున్నాయి ఈ రోజు మనమైతే సేల్ చేయాల్సినవి. సో ఎక్కువ టైం అయితే అనవసరంగా వేస్ట్ చేయదు మనం. ఆల్రెడీ ఒక కార్ వస్తుంది అటు సైడ్ నుంచి, ఓకే వాడొచ్చేలోపు నేను వెళ్ళిపోతాగా దీని చివరినే పెట్టేద్దాం. ఓకే అంతే, వెనక్కి చాలు. ఈసారి దీన్ని నేనే క్లీన్ చేసుకోవాలేంటి. ఎస్, వాడికి కార్లు ఎక్కువ అయిపోయినాయి కదా క్లీన్ చేయడానికి, సో అది మ్యాటర్. అవును, నేను వీటిని పెట్టేలోపు వాడు క్లీన్ చేసేచ్చు కదా. వస్తున్నాడులే. అవును, మనకి స్కిల్ పాయింట్స్ రాలేదా ఏంటి. ఓకే, ఇంకా ఒకటి ఉంది. ఎస్, సూపర్ ఎంప్లాయ్ వీడైతే కాస్త ఫాస్ట్గా చేస్తారన్నమాట. ఇది 2 స్కిల్ పాయింట్స్కి అన్లాక్ అయ్యింది. ఓ రే నాయన, కోట్ వేసుకుని కూడా చేస్తారంటారా ఇలాంటి పనులు, ఏమకేసి నాకైతే తెలీదు. అండ్ MG4 M460, ఓకే. ఎందుకంటే మనకి తెలియాలి కదా ఇలా పెట్టుకుంటా. ఓ, బ్లర్ వచ్చేస్తుంది, సో దానివల్ల మనకైతే తెలియదు. అండ్ ఇప్పుడైతే ట్యాబ్ కరెక్ట్గా దానికైతే అడ్డు ఉందన్నమాట. అన్నీ ఆడీలే, దీన్ని నేను ఎలాగా తెలుసుకునేది. అవును, కార్ నెంబర్ ఉంటుంది కదా, అది రాలేదా వెళ్ళు. సరిపోయింది గైస్, అయితే నేను చేయాల్సిన పని మొత్తం ఆడీల్ని గ్యాస్ రిపేర్ చేయించాలి ఫస్ట్, అంటే ట్యూనింగ్ చేయించాలన్నమాట. అయిపోయింది. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క కార్ని రిపేర్ చేయించేసి అప్పుడు పెట్టాల్సి ఉంటుంది, ఎందుకంటే నాకు నెంబర్ ప్లేట్ ద్వారా డిఫరెన్స్ అయితే తెలియట్లా మరి ప్రస్తుతానికి. సరే, ఇదొకటి డిఫాల్ట్ కిట్ వద్దు అబ్బా, అసలు అదైతే అసలు ఉండకూడదు. డ్రిఫ్ట్ కానీ రేసింగ్ కానీ, ఒకటి డ్రిఫ్ట్ కానీ ఇచ్చేసాం కదా, అంటే రేసింగ్ కానీ ఇచ్చేసాం కదా, ఈసారి డ్రిఫ్ట్ అయితే వచ్చేద్దాం. సస్పెన్షన్ డౌన్ చేసేద్దాం. కలర్ వచ్చేసి యాప్ ఏదో ఒకటి చెప్పాను కదా, జస్ట్ మారిస్తే సరిపోతుంది. వీల్స్ వచ్చేసి 5K వీల్స్ అంతే, కలర్ మార్చట్లేదు ఎందుకంటే అది మళ్ళీ మనకి ఎక్స్ట్రా జాబ్ అనమాట అనవసరంగా. సో అయినా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాబట్టి ఎటువంటి ఇష్యూ అయితే ఉండదులే. దీన్ని తీసుకొచ్చి ఇటు సైడే పెడతాలే. ఓకే, అవును అది పక్క రాయాలి కదా బాబు వాళ్ళు, అంటే లైసెన్స్ ప్లేట్ నెంబర్ ఏంటని చెప్పేసి వాళ్ళు రాయాలి యాక్చువల్లీ. చూద్దాం. నో ఆడి మాన్యువల్ ఆర్ఆర్ ఇవన్నీ ఉన్నాయి, కానీ నెంబర్ ప్లేట్ ఎక్కడుందో నాకు అది తెలియట్లేదు. సర్లే, ఎందుకులే కానీ కన్ఫ్యూజను, మొత్తం అన్నీ తీసుకువెళ్ళిపోయి ట్యూనింగ్ చేపిస్తాం అనుకోండి, ఇంకొకేసారి తీసుకువెళ్ళిపోయి అమ్మచ్చు. అండ్ ట్యూనింగ్ చేసి వచ్చిన తర్వాత వాడు ఎందుకని తుడిచాడు, అంటే ట్యూనింగ్ చేసి వచ్చిన తర్వాత కార్ మళ్ళీ డర్టీ అవుతుంది ఏంటి, అంటే తెలుసుకోవాలి గేస్ ఇలాంటివి. ఓకే, ఈసారి అయితే మళ్ళీ రేసింగ్ టర్బో ఏం పెట్టలేమా దీనికి, సరిపోయింది పో. అవును, ఏ ఎందుకు పెట్టలేం, లాస్ట్ దానికి పెట్టలేదా మనం. ఏమో మరి ప్లేట్ వీల్స్ ఏమో గేస్ ఉండాలి, లేకపోతే మోడల్ని బట్టి అలా మారుతూ ఉంటుందా ఏమో. అన్నీ సేమే కదా ఇక్కడ ఆవిడీలు, దాంట్లో చేంజెస్ ఏముంటాయి ఏంటి. కానీ ఓరి నాయన, వాడు వచ్చి లోపల నేను వెళ్ళిపోవాలి. వా, సరిపోయింది బావు. సరే, తీసుకువెళ్ళిపోయి పడేద్దాం ఇక్కడ. నేను అనుకోలేదబ్బా, అంటే క్యామెరా రివర్స్లో ఉంది కదా, సో బ్రేక్ అయిపోయి యాక్సలరేషన్ ఇచ్చా, ఎంత మంచివని నేను. కమాన్ రిపేర్ చేశారా, ఈ లోపు నేను వేరే తెచ్చేసుకుంటా. టైం అయితే వేస్ట్ చేసి గేస్ ఈరోజు, ఎందుకంటే వీటన్నిటిని సేల్ చేస్తే మినిమం మనం 8 మిలియన్ ప్లస్లో అయితే ఉంటామని నేను అనుకుంటున్నాను. లెట్ సి. అవును, ఇవి ఎలాగో మనకి వేరే వేరే మోడల్సే కాబట్టి అంతగా కన్ఫ్యూజన్ ఉండదు కదా. ఈలోపు ఇవైనా సరే అమ్మేసుకుంటే బెటర్ ఏమో. ఏంటిది సస్పెన్షన్ మీడియంలో ఉందా ఏంటి, తగుతుంది కారు. దీనికి కూడా సస్పెన్షన్ అయితే డౌనే. ఓకే, కూర్చునే ఇచ్చుకునేలా ఉంటే బాగుండు కదరా. సస్పెన్షన్ డౌన్ చేసేద్దాం, పర్వాలేదు, అంటే రేస్ కార్కు ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది, సో అందుకే హెవీగా ఊగిపోతుంది అన్నమాట ఇది.
ప్లేట్ మార్చరా? ఓకే, ఆల్రెడీ అదే ఉందా దానికి? అయితే ఇది $30, అంటే అదే బాగుంటుంది అనుకోండి. ఇట్స్ ఓకే, ఆ వీల్స్ అంతగా సెట్ అవ్వలేదు, బట్ అయినప్పటికీ వదిలేసా, ఎందుకంటే ఆవిడకి కూడా సేమ్ యూజ్ చేస్తామని చెప్పేసి. అంతే ఈసారి అది కూడా రెడీ అయిపోయిందారా? సర్లే, ముందు ఈ రెండింటి సంగతి చూసేద్దాం. అట్లీస్ట్ ఇవైనా సరే సేల్లో పెడితే కాస్త వెళ్తాయి కదా. కానీ అన్నింటినీ ఒకేసారి అమ్మితే కిక్కే వేరబ్బా. ఊరే ఊరే, ఏ ఏ ఎందుకు అలాగా? అది ఎందుకనబ్బా దిగింది? నేను పెట్టింది డ్రిఫ్ట్దా? మేబీ అయి ఉండొచ్చు. సేల్లో పెట్టేసి వెళ్ళిపోదాం. ఓకే, ఫాస్ట్గా. దీని పేరు ల్యాంబోర్గిని కచ్చు కదా, కచ్చో కుచ్చో ఏదో ఉంటుంది మొత్తానికి. ల్యాంబోర్గిని కచ్చు, ఎస్. దీని మ్యాక్స్ ప్రైజ్ వచ్చేసి 8,27,000 ఉంది. సో 829,999 దీని మ్యాక్స్ ప్రైజ్. ల్యాంబో జస్ట్ అంతే చాలు. ఈసారి ఫెరారీ. ఇది ఇంకా కాస్ట్ ఎక్కువగా వెళ్తుంది అనుకుంటా, రైట్? ఫెరారీ. అవును, మనకి ఆవిడ ఎక్కువ వెళ్తుందా, ఇది ఎక్కువ వెళ్తుందా? ఒకవేళ ఇదే అయితే మాత్రం నెక్స్ట్ టైం నుంచి దీని మీద కూడా గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తాను అన్నమాట. చెప్తాను గైస్, రిచ్ అయిపోయిన తర్వాత నా దగ్గర కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. రేసింగ్ కిట్ అండ్ టర్బో కూడా పెట్టేసాము. సస్పెన్షన్ మొత్తం డౌన్ చేసేద్దాం. లైట్స్ వచ్చేసి సార్ కొద్దిగా కలర్ మార్చిన ప్లేట్ ఇది. వీల్స్ వచ్చేసి 5K వీల్స్ ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ. ఇదేంటిది కిందకి వెళ్ళిపోయిందా పూరా? ఓకే, నాకెందుకో నేళ్ళకు వెళ్ళిపోయినట్టు అనిపించింది, సో అందుకే షాక్ అయిపోయి చూసా. ఈలోపు నెక్స్ట్ డే అయిపోతే కష్టం చెప్తున్నా, ఎందుకంటే మళ్ళీ తుడాలి ఇవన్నీ వాడు. ఎస్, అవన్నీ తుడిచేలోపే మనకి పుష్కరం అయిపోతుంది ఇక్కడ. అంతే చాలు, సూపర్ అమేజింగ్. సరే, దాన్ని కూడా సేల్లో పెట్టేసి వెళ్ళిపోదాం. పేరేంటిదండి? ఫెరారీ. మ్యాక్స్ ప్రైజ్ వచ్చేసి ఎక్కువేం కదా అబ్బిది, తక్కువే. సో 599,999. యప్, ఫెరారీ గ్రాండ్ స్టైల్లో అనమాట. ఫెరారీ అది అంటుంది కదా వేరా ఇవి అని చెప్పేసి. సో అదే టైప్లో ఇదన్నమాట. ఇది ఆల్రెడీ ట్యూనింగ్ కంప్లీట్ అయిపోయిందేమో, రైట్? ఎస్. తిరిగి తీసుకొస్తున్నప్పుడు మనకైతే డ్యామేజ్ అయింది కదా. అంతేనా, లేకపోతే నేనేమైనా మిస్టేక్ చేశానా? ఎందుకైనా మంచిది, ఒకసారి చెక్ చేసుకుందాం. ఎస్, మొత్తం అన్నీ ఉన్నాయి దీనికి. వీల్స్ చూస్తే చెప్పచ్చులే, అంతే. అండ్ ఆల్సో సస్పెన్షన్ కూడా కిందకు ఉంది కాబట్టి చెప్పచ్చు. ఒరే 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 ఒరే, అయ్యే వద్దు, అయ్యే తగ్గించుకుంటే మంచిది. కార్స్ వెళ్ళండి అమ్మ, వెళ్ళండి. ఒక్కొక్కసారి ఒక్కో స్పీడ్లో వెళ్తారా మీరు? మీరు బాట్సే కదా, ఒక స్పీడ్ మెయింటైన్ చేయొచ్చు కదా, అంత ఓవర్ యాక్షన్ ఎందుకు మీకు అసలు? ఓకే, స్టాప్. నెక్స్ట్ కార్ అయితే ఇది. వచ్చారా? వెయిట్ చేయండి, పర్లేదులే, వెయిట్ చేయొచ్చు చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్పేదే డబ్బా ప్రైజులు చెప్తారు, ఒక్కొక్కసారి మండిపోతూ ఉంటుంది నాకు. పెయింటింగ్ కాదు, ట్యూనింగ్. దీనికి వీల్స్ అయితే అస్సలు సెట్ అవ్వలేదు, అస్సలు అంటే అస్సలు బాగలేదు. ఇది ఒకటి చాలులే, అంతే. సస్పెన్షన్ డౌన్ చేసేద్దాం. ఓకే, అవును. ఈరోజు అంటే ఎక్కువసేపు హోల్డ్ చేయనా, అంటే మనకి నచ్చే ప్రైస్ వచ్చే వరకు వెయిట్ చేద్దామా లేకపోతే ఇచ్చేద్దామా, అదే నాకైతే అర్థం కావట్లేదు. కస్టమర్ ఇన్ ది ఆఫీస్, ఐ నో. అదే వద్దు, అయ్యే వద్దు. కొన్ని గ్లిచ్లు అవుతున్నాయా? వీళ్ళు గేమ్లో గ్లిచ్లు కాదు, గ్లిచ్ల్లో గేమ్ని పెట్టారు వీళ్ళు. ఇచ్చ కామెడీ. అరే ఉండరా బడి, ఉండు తోసేకి దీన్ని. ఎస్, కాస్త గ్యాప్ గ్యాప్లో పెడతాను ఇలాగా. ఇప్పుడు చూడండి, అసలైన సరదా నాకు మామూలుగా ఉండదు. నైట్ టైం చాలా బాగుంది ఇలా చూస్తుండే కార్లు. సరే, ఎలాగొచ్చారు కాబట్టి డీల్స్ కంప్లీట్ చేసేద్దాం ఫస్ట్. 830,000, నువ్వు చెప్తుంది 560,000. పొందుతానే లేదు అక్కడ. నేను చెప్తుంది 600,000, నువ్వు చెప్తుంది 400,000. పక్కెళ్ళాడుకో, ఇవ్వద్దు గైస్, ఇవ్వద్దు. 600,000 నేను చెప్తాను, 397 బాగానే చెప్తున్నావు. అయితే ఫెరారీకి 397 వరకు హైయెస్ట్, ఇంకా 400,000 పైన ఎవరైతే చెప్తారో వాళ్ళకి డీల్. నీకేరా, ఎంత చెప్తాం ఇది? 200,000కి మనం అయితే కొనుక్కున్నది, 2,000 పెట్టాము, దానిపైన ఇంకొక 7,000, అంటే 210,000. సో 411 అడిగాడంటే పర్వాలేదు అబ్బాయి, వీడియో డైరెక్ట్ డబుల్గా అడిగేశాడు. అయితే పని చేద్దాం. 549,999 ఫాస్ట్గా చెప్దాం, లేకపోతే వెళ్ళిపోతాడు వాడు. ఓకే, 519,999 ప్లీజ్ పట్టుకెళ్ళిపో. సరే రా బాబు, అంతే, ఇంతకు మించిన ఏదో తగ్గలేను ప్లీజ్. అడుక్కుతేనరా లెక్ అమ్మన్, పో, టైం వేస్ట్ మనకి. కార్ ఆక్షన్ అయితే ఉంది, ఏం చేద్దాం? వీడేమో ప్రతిదాన్ని క్లీన్ చేయాలి ఫాస్ట్గా.
ఓకే వెళ్దాం, లాక్షన్కి వెళ్దాం. ఎప్పుడైతే 2 PM కదా, ప్రాబ్లం అయితే ఏం లేదు. ప్రస్తుతానికి అయితే మార్నింగ్ 7 అయింది కాబట్టి ఇంకా బోల్డ్ టైం ఉంది నాకు. ఈ లోపు సేల్లో పెట్టేసాం అనుకోండి, అట్లీస్ట్ ఎవరొకరు వస్తారు కదా కస్టమర్స్. అంతే, ఇదొకటి పెట్టుకో చాలు. సస్పెన్షన్ డౌన్ చేసేద్దాం. కలర్ కూడా మార్చాలని చెప్పేసి ఉంది, కానీ అది ఎక్స్ట్రా టైం టేకింగ్ అని చెప్పేసి చేయట్లేదు అంతే. లేకపోతే పక్క అది కూడా చేంజ్ చేసేవన్నీ. ఇది 5K కాదా, చూడడానికి చాలా బాగుంది మరి. సర్లే, కమాన్, ఇవన్నీ కలిపితే 5 మిలియన్కి వెళ్ళిపోవాలి మరి. చెప్పాను కదా, ఆవిడి నుంచే మనకి ఆల్మోస్ట్ 4 మిలియన్ వస్తాయి. రావాలి రావాలి, ఎందుకంటే ఒక్కొక్కటి 8 లాక్స్కి వెళ్ళాల్సిందే. కానీ ప్రతిదీ వెళ్తుందా? ఓకే, అది నేను అన్లాక్ చేయలేదు కదా. ఓకే, చేయకపోయినా మనం అది అన్లాక్ చేసుకున్నాం కాబట్టి వాడు చేసేస్తాడు అనుకుంటా ఈజీగా. అరే ఒరే, అరే ఒక్క నిమిషం ఉండడు, ఏ ఆగరా. అంతే, క్లీన్ చేద్ది కానీ, క్లీన్ చేద్ది కానీ ముందు చెప్తా. అది ఆల్రెడీ ట్యూనింగ్ అయిపోయింది రైట్, ఫస్ట్ పెట్టినవాడి. వచ్చేసాను రే, ఫైనల్ కార్ ఆఫ్ ది డే. ఎస్, ఎందుకంటే ఈరోజు నేను ఎక్స్ట్రా కార్స్ని కొనాలని చెప్పి అనుకోవట్లేదు, ఇన్ కేస్ ఆప్షన్లో కనుక GTR వస్తే. అంతే, రాదు ప్రిటి ష్యూర్, అది మాత్రం రాదు, ఎందుకంటే మన దరిద్రం అలా ఉంటుంది అన్నమాట. చాలు, ఇక్కడతో కంప్లీటెడ్. ఈసారి చెప్తానబ్బా కస్టమర్స్కి, ఆడుకుంటా వాళ్ళతో, ఎందుకంటే ఉత్తప్పుడు నాకు ఒక్కొక్కసారి ప్రైజులు చెప్తారు మండిపోతూ ఉంటుంది. ఈసారి చెప్తా, ఎందుకంటే కార్లన్నీ నా దగ్గర ఉన్నాయి, మనీ బోల్డ్ ఉంది, నేను దేనికి తగ్గాల్సిన పని అయితే లేదు. సో 8 లాక్ 50 అయితే ప్రతిదాన్ని అమ్మడానికి ట్రై చేస్తాను, అట్లీస్ట్ 8 లాక్స్. ఓకే, మన గోల్. మొత్తం అన్ని క్లీన్ అయిపోయినాయి అక్కడతో. స్టాప్, అంతే. ఓ, బయటికి వెళ్ళిపోకరా రీ, క్లీన్ ఇంకా వెళ్తుంది వాడు. ఎస్, వెళ్తే ఇంకా డిస్కషన్కి అయితే వచ్చేద్దాం. 6 లాక్సా, పర్వాలేదు అంటారా, నువ్వేం చెప్తున్నారా. ఓ, అయితే చాలా తక్కువ గడింది వాడి. సరే, దీన్ని నేనైతే 7899999 తీసుకోబడి, మంచి కారు రా తెలుసా. ఓకే, పోయాడు వాడు. ఓకే, నో ప్రాబ్లం, ఎందుకంటే ఇంకా మనం ఈరోజు చాలా సేల్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇంకా బెస్ట్ కస్టమర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. 3 లాక్ 24ఆ, 3 లాక్ 24ఆ, పక్కలు అడుగులేడి, పక్కలు అడుగు. 4 లాక్స్ మినిమం అడగలం మనల్ని, లేకపోతే అసలు ఒప్పుకో నేను. ఈసారి ప్రతి ఆడి కార్ని సేల్లో పడేద్దాం. అయిపోయినట్టే కదా ఇక్కడతో మొత్తం అన్ని కూడా ట్యూనింగ్, అది మనకు పని లేదు. ప్రతిదానికి మ్యాక్స్ ప్రైస్ అయితే ఒకటే ఉంటుంది, సో 9 లాక్ 19999. అంత పెడితే వాళ్ళ గుండె ఆగిపోద్ది కానీ. ఆడి R8, ప్రతిదానికి అదే కాపీ చేయాలి కాబట్టి నేను తీసుకుంటున్నాను. వెళ్ళిపోయింది కదా సేల్కి. ఎప్, ఇంకొకటి పేస్ట్ చేసేద్దాం. 919999, పుట్ ఇట్ ఆన్ సేల్. మళ్ళీ సేమ్, 919999, పుట్ ఇట్ ఆన్ సేల్. సేమ్ మళ్ళీ 919999. ఏదైనా తక్కువ పెట్టామనుకోండి భలే ఉంటుంది కేసు మనకి, అంటే 91,000 అలా పెడితే మాత్రం ఇంకా అయిపోయినట్టే బిస్కెట్ టోటల్. ఇది ఒకటి అంతే. ఇప్పుడు రండిరా, ఎవరు వస్తారో. మొత్తం అన్ని కూడా సేల్లో పడేసాను. కోట్ వేసుకున్నవాడు అయితే బాగానే అడుగుతాడు మరి, చెప్పరా 5 లాక్స్ అంటే 4 లాక్స్ పైన అయితే మాట్లాడు, లేకపోతే ఇంటికి వెళ్ళిపో. ఎక్కువ టైం వేస్ట్ చేయదు కదా, ఒకే వెళ్తాం. చెప్పరా, 8 లాక్స్ చెప్పాను కదా, 7 లాక్స్ పైన అయితే మాట్లాడు, లేకపోతే లేదు 6 లాక్ 50 బాగానే వచ్చావు. దీన్ని ఎంతకు అమ్ముతాం, 8 లాక్ 30 కాబట్టి 7799999. ఏమంటావరా తీసుకోవడానికి ఉంటా. సరే, 7499999, పట్టుకెళ్ళిపోతాడేమో ఇప్పుడు, 1 లక్ష కదా తేడా. థ్యాంక్ యూ, ఇక్కడతో ఒక కార్ని సేల్ చేసేసాము. ఈసారి నువ్వురా రా, ప్రతి కార్కి మ్యాక్స్ ప్రైస్ అంతే కదా. పక్కలాడుకోరా, పక్కలాడుకో. 5 లాక్స్ అంట, సిగ్గు లేదురా నీకు, సిగ్గు లేదు. 6 లాక్స్ 24, ఎందుకంటే నేను అమ్మాలనుకుంటుంది 8 లాక్ 50కి, అక్కడ వరకు ఎలాగో రారు వీళ్ళు. 7 లాక్స్ పైన అయితే మాట్లాడరా, లేకపోతే లేదు. ఎస్, ఎందుకంటే చెప్తున్నాను కదా, 8 లాక్ 50కి మనం అమ్మాలంటే మినిమం వాళ్ళు అడగాల్సింది మనల్ని 7 లాక్స్ పైన. 5 లాక్స్ అంట, అరే మీకు మరీ అంత చీప్గా కనబడుతుందిరా నా ఆడి. కమాన్, పక్కలు ఆడుకోలేడి, నేను అమ్మను, నాకేం పర్వాలేదు. ఓకే, పోయిందేం లేదు, వీళ్ళకి అర్థం కావట్లేదు నా విషయం. వీడు ఏకంగా బయటికి వెళ్ళిపోయాడు,
వెరీ లిటిల్ డ్యామేజా? ఎందుకు డ్యామేజ్? సరే 849999 మ్యాక్స్ ప్రైస్ అదే అందాం అనుకుంటున్నాం కాబట్టి ఎక్కువ ఏం చేయకుండా దానికి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ. లిటిల్ డ్యామేజ్ ఎక్కడైందబ్బా? ఇప్పుడు నేను దీన్ని చూడాలనుకుంటా కూడా. డ్యామేజ్ ఎక్కడ? ప్రతిదీ రిపేర్ చేయించే కదా మనం పెట్టాం. సరే గైస్, 850,000 అయితే ఒక ఆడియో నమ్మిస్తాం. తర్వాత ప్రతిదీ ఇంకా 800,000 అయితే అమ్మాల్సిందే. 700,000 పైన అయితే మాట్లాడరా, లేకపోతే లేదు. ఎందుకురా నా టైం వేస్ట్ చేస్తారు? అసలుకే మనకున్నది టైం తక్కువ. 3,00,000 బాగానే అడుగుతున్నాడు అబ్బా వీడు. అవును, 4,00,000 పైన అయితే కదా. ఎస్, ఎందుకంటే లాస్ట్ టైం అడిగిన వాడు కూడా 4,00,000 పైన అయితే అడిగాడు. కమ్మల్ లేడి, బాగా అడుగుతు. ఓ సూపర్గా అడిగింది వీడి. దేవత మనువు, దేవత అంతే. సరే నీకోసం 459999 449 పోనీ. ఓకే అంతే కదా, 6,00,000 ఇది. ఓ నో నో నో, ఎస్ 549. అమ్మా నో, పని అవ్వట్లేదు. 409999. ఓ రే రే ఫైవ్ రా బాబు, రే ఫైవ్ రా. అమ్మో మొత్తానికి లాస్కి ఇచ్చేలా ఉన్నాను గేసి నేను. థ్యాంక్ యూ వెరీ మచ్, 5,00,000కి వెళ్ళిపోయింది. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. సరే మీలో ఎవరు ఎక్కువ అడుగుతారో వాళ్ళకే. అంటే చెప్తున్నాను కదా 7,00,000 పైన అయితే అడగాలి. ఓకే అడిగావు నువ్వు వాళ్ళ నుంచో. 7,00,000 టెన్కి అయితే అడిగింది. ఇంటికి వెళ్ళి, ఇంటికి వెళ్ళి, ఇంటికి వెళ్ళి. కమాన్, మళ్ళీ అదే సేమ్ డిస్కషన్ ఎందుకు? ఇప్పుడే కదా మాట్లాడుకున్నావు. బార్గెయిన్, 849999 లేకపోతే ఇంటికి వెళ్ళిపోవు. ఓ ఇంటికి వెళ్ళిపోవు, ఇంటికి వెళ్ళిపోవాలి అంతే, ఇంటికి వెళ్ళిపోవాలి. అసలు లేట్ చేసేదే లేదు కేసీ విషయంలో, తగ్గేదేలే. ఎందుకు తగ్గాలి మనం? బాగా అడుగుతున్నావు లేడీ నువ్వు. మనం కూడా ఎక్కువ తీగలాక్కుండా కాస్త ఒక 10,000 ఎక్కువ అమ్ముతున్నాను ఈసారి. సరే 849999. ఓ 750,000 పైన అడితే కదా అయిపోయింది. నైస్ అమ్మరీ, 6.1 మిలియన్. చూసారా ఇంకా కార్లు ఉన్నా దగ్గర సెల్ చేయాల్సినవి. అవునా, 7,30,000 అలా అడిగితే మాత్రమే మాట్లాడదాం వాళ్ళతో, లేకపోతే లేదు. ఇక్కడతో నాకు ఒక క్లారిటీ వచ్చింది అబ్బా. పోరా ఇంటికి. ఓ ఇంకా ఎన్నో ఉన్నాయి, 3 ఓ పర్వాలేదులే. 7,03,000 వీడి మీద నాకైతే నమ్మకం ఉంది ఈ ప్రైస్కి పట్టుకెళ్ళిపోతాడని. పట్టుకెళ్ళిపోతావాను. 10,000 కదా కదా, రూపాయి కూడా తగ్గించాను రా, $1 కూడా తగ్గించాను నేనైతే. ఇంకా టోటల్గా 4 ఉన్నాయి. సో పర్వాలేదులే, ఒక ఇంకా 3 మిలియన్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో 9 మిలియన్తో ఈరోజు ఎపిసోడ్ అయితే క్లోజ్ చేయాలి, అది దా టార్గెట్. 2 PM ఆల్రెడీ ఆప్షన్ అయితే దాటిస్తుంది. ఈసారి GTR ఉంటే తంతాను రా దాంట్లో, ఎందుకంటే మిస్ అయిపోయింది కదా. GTR ఉంటే మాత్రం దంత కంపెనీస్ ఉందండి. లేదులే, GTR ఉంటే ఏమైనా మెరుపులు లాంటివి వస్తాయా, అలాంటి ఏమైనా జరుగుతాయా? అమ్మా GTR అది కాదులే, జస్ట్ BMW అంతే. తర్వాత మెసేజెస్ ఏవో పెంటగారులు ఉన్నాయి, మనకేం పర్లేదులే. అంటే భయపడ్డా, ఇప్పుడు మనం చూడలేదు కదా. సో ఒక్కొక్కసారి మనకైతే అలా జరుగుతుంటాయి. ఇది ఆడి నా దాచుకోండి రా, దాచుకోండి, ఏం అవసరం లేదు నాకు. ఓకే ముందైతే వీడి సంగతి చూసేద్దాం, ఎందుకంటే ఒక్కడే ఉన్నాడు కాబట్టి కారు దగ్గర. 7,00,000 పైన అయితే చెప్పు. ఓ సూపర్ గడుతున్నాడు వీడు. అయితే ఇంకాస్త ఎక్కువగా అమ్ముదాం. 869999 ఇదే మ్యాక్స్ ప్రైస్. ఓకే 869999 అనేది అంటే ఇప్పటి వరకు మనం అమ్మిన దాంట్లో ఎక్కువ ప్రైస్ అనమాట. ఇంతకుముందు ఎవరికి అమ్మేసాం కదా 8,60,000, ఇది 8,70,000 అయితే వెళ్ళింది. $1 తక్కువ కదా, మీకు ఇంకా రౌండ్ ఫిగర్ చేసేది చెప్పేస్తున్నాను. సరే 859999 పట్టుకెళ్ళిపోరా బాబు, ఎందుకు లేటు నా. ఇంతకు మించి నేనైతే రూపాయి తగ్గనరా, వెళ్ళాడుకో, వేరే ఓడిస్తాడు తీసుకో. ఆ ప్రైస్కి వేరే ఓడిస్తాడు తీసుకో. కమల్ రెడీ, నిన్ను తంత తెలుసా, 5,00,000 అడుగుతుంది అబ్బా. 6,00,000 నేను ముఖం చూడండి ఎవరిది, 5,00,000 ఏమనాలి దాన్ని నేను. ఓకే 849999. ఓయ్ వద్దు, ఏమో ఇది ఇంకా ఎక్కువ అడిగితే ఎవరు తెలుసు, చెప్పానా, అలా ఉంటుంది మరి. 859999 బాగానే అమ్మేస్తున్నావు అబ్బా ప్రతిదీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా వీడు ఒకడు ఉన్నాడు అండ్ అటు సైడ్ ఒకటి, అవి కూడా సేల్ అయిపోతే హ్యాపీ అబ్బా నేను. అన్నో దా, నువ్వు ఆల్మోస్ట్ 7,00,000 వచ్చావు కానీ 7 కాదు కదా, అది నాకు అక్కడ కరెక్ట్గా 7 కనబడుతుందే.
లేకపోతే మినిమం అసలు ఎవరిని కన్సిడర్ చేయను నేను. పట్టుకెళ్ళచ్చు కదరా, ఎందుకురా మీకు ఈ పంతం, పట్టుకెళ్ళచ్చు కదా సింపుల్గా ఇస్తున్నప్పుడు. అంతే, ఎందుకు అలా ఊరికే? 8.6 మిలియన్ గేస్ ఎక్కడతో టక్కెళ్ళమ్మా, ఎందుకు వస్తారా బాబు? కస్టమర్ ఇంది ఆఫీస్, ఎవరు లేరే? ఓ వస్తున్నాడు ఎవడో, రా రీ రా ఫాస్ట్గా రే, రే టైం లేదు. చెప్పాను కదా తెలుసు కదా నా ప్రైజ్, టైం వేస్ట్ అవ్వరు లేపండి. సరే గైస్ స్లీప్ వేసి వచ్చేద్దామా, నెక్స్ట్ మార్చితే అట్లీస్ట్ కార్ మార్కెట్కి వెళ్ళి ఏదైనా కొనేచ్చు. చూసారా 5.5 మిలియన్ సంపాదించాం ఒకే రోజు. అండ్ ఇంకా నేను అమ్మాల్సింది ఒక కార్ అయితే ఉంది, కార్ మార్కెట్ అయితే ఓపెన్ అయిపోయి ఉంది, వెళ్ళిపోయి ఒక లుక్ వేసి వచ్చేద్దాం. సూపరా ఉంది, 2 ల్యాంబోలు ఉన్నాయి, అవుడి లేదా? ఓకే 4,72,000 పక్కలు ఆడుకోర్రి, 4,84,000 నువ్వు కూడా ఆడుకొచ్చురా. ఏమో గైస్ నాకైతే అంతగా ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఆడిన మీద నాకు మినిమం నమ్మకం ఉంది. ల్యాంబో ఇవన్నీ అబ్బే బ్యారల్ మామూలుగా లేవు, ఎందుకంటే దాని మ్యాక్స్ ప్రైస్ 6 లాక్స్ అరౌండ్ ఉంది కదా, నో అంత రిస్క్ అయితే అవసరం లేదు మనకి. వచ్చే 1-2 లక్షలకి అంతంత నో, నేనైతే వెయిట్ చేయలేను. అరే నువ్వు క్లీన్ చేసావారా అసలు? క్లీన్ చేసే ఉంటాడులే, కమ్ ఆన్ లేడీ, మంచి కార్ ఇది అండ్ ఆల్సో లాస్ట్ కార్ కూడా, పట్టుకెళ్ళిపోతే నువ్వే గ్రేట్. 7 లాక్స్ పైన అయితే అడిగింది, బట్ ఇది మాత్రం నేను చెప్పే ప్రైస్కి పట్టుకెళ్ళలేదు, కన్ఫర్మ్ చెప్తున్నా మీకు. చెప్పానా పట్టుకెళ్ళలేదు ఇది, దీని ఫేస్ చూసి తెలిసిపోతుంది అబ్బా మనకి. ఆక్షన్ ఉంది 5 PM ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం, కానీ ముందైతే ఆఫీస్కి వెళ్దాం. ఆక్షన్ ఉందని చెప్పేసి వచ్చా, డిసప్పాయింట్ చేస్తుంది కన్ఫర్మ్, నన్ను డౌటే లేదు. తుప్పాస్ కార్లు ఇవన్నీ, నంబర్ 1 తుప్పాస్, 6,69,000 అంట, జగ్రతంతా గేసి వాడిని తెలుసా నో. గొప్ప దాని లేడు నువ్వు తెలుసా, ఎందుకని దీనికే తక్కువ అడుగుతున్నారు, ఏంటి ప్రాబ్లం దీంట్లో? ప్రాబ్లం అయితే ఏం లేదు, నేనైతే ఆల్రెడీ చూసా, చూడడం ఏంటి మొత్తం అప్గ్రేడ్ చేసిందే మనం కదా. సరే గేస్ వెళ్ళి మళ్ళీ స్లీప్ వేసి వచ్చేద్దాం, అట్లీస్ట్ కార్ మార్కెట్లో ఇంకొక మంచి కార్ అయినా దొరికిందనుకోండి పండగ చేసుకోవచ్చు. 10 మిలియన్ ఈరోజు నేను రీచ్ అయిపోవాలి, ఇంకా దాంట్లో డౌట్ లేదు గేసి. ఓకే 10 మిలియన్ ఇంకా నేను రీచ్ అయిపోవాల్సిందే, నో దీంట్లో మాత్రం ఇంకా వెనకటి గేసేది లేదు. ఈరోజు కార్ మార్కెట్ ఓపెన్ అయింది, థ్యాంక్ యూ. కస్టమర్ ఉన్నారంటే ఆఫీస్ దగ్గర ఏం చేద్దాం, మార్కెట్కి వెళ్ళిపోయి అప్పుడు చూద్దాంలే, ఎందుకంటే తొక్క వాళ్ళు అడిగేది ఏం లేదు. మంచి తుప్పాస్ కార్లు పెట్టారు అక్కడ, బట్ టైం వేస్ట్. ఒకసారి ఆఫీస్కి వెళ్ళిపోయి ఏమైనా డీల్ సెట్ అయితే ఓకే, లేకపోతే మాత్రం మళ్ళీ డేని స్కిప్ చేసుకుందాం. నైబర్హుడ్కి వచ్చానా, సరే డేనే మార్చేద్దాం, ఎలా కస్టమర్ అక్కడే ఉంటుంది నాకు తెలిసి. ఈరోజు అయితే ఏం లేవు అసలు. సరే ముందైతే బిల్స్ని పే చేసేద్దాం, కమాన్ ఏం నెట్లేదా, పే 1,11,000 అంట. కార్ మార్కెట్ ఓపెన్ అయింది, అరే ఎందుకురా ఆడుకుంటున్నారు నాతో, ఆడియో ఒకటి ఉంది పట్టుకెళ్ళిపోదాం, ఎందుకంటే ఈరోజు మనకి బాగా సపోర్ట్ చేసింది ఇదే కాబట్టి. 4,50,000 లేడి, సరే 449, ఓ అరే 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 449,999 ఇచ్చేస్తావా, సరే నీకోసం ఒక 20,000 పెంచుతాను అంతే. ఫస్ట్ అయితే 10 పెంచుదాం, ఓకే ఇస్తే వచ్చి లేకపోతే లేదు. ఓరి నాయన సరే నీకోసం సీదా ఎంతవరకు వెళ్తున్నాను, థ్యాంక్ యూ. నేనైతే దానికి థ్యాంక్ యూ కూడా చెప్పను, ఎందుకంటే 40,000 ఎక్కువ పెట్టుకున్నాను నేను, నాకే వేస్ట్. సర్లే అమ్ముదాం గట్టిగానే అమ్ముదాం. ఇంకొక ఆడి కావాలబ్బా నాకు, ఇంకొకటి కావాలి, ఎందుకంటే 10 మిలియన్కి వెళ్ళాలి కదా, సపోజ్ 8 లాక్స్కి 2 చూసుకున్నా 9.6 మిలియన్ వరకు వెళ్దాం అంతే. బడీ రిపేర్ చేశారా, ఏంటి ఒక్కరంటే ఒక్కరు కూడా లేరా కస్టమర్స్? ఓకే నెక్స్ట్ డేకి వెళ్ళిపోదాం మళ్ళీ. ఆక్షన్ అయితే ఓపెన్ అయ్యి ఉంది, వెళ్దాం కానీ ముందేది రిపేర్ అయిపోయిందా, యప్ దీన్ని తీసుకుని పోదాం. ఫస్ట్ అయితే ట్యూనింగ్ ఖచ్చితంగా, లేకపోతే సేల్లో పెట్టేసి అప్పుడు వెళ్ళిపోదాం, సేల్లో పెట్టేసి వెళ్దాంలే. ఓకే ఎస్ దీనికైతే కాస్త పైకి పెట్టించనమాట, ఏం లేదు జస్ట్ ఫర్ వేరియేషన్, అంటే ఆల్రెడీ దానికి మొత్తం కిందకే ఉన్నాయన్నమాట, సో అందుకే నేనే మార్చాలని చెప్పేసి మార్చేసా. అండ్ దీన్ని వెంటనే సేల్లో పడేలే, రా ఇది కదా, ఎస్ 919,999 అంతేనా, ఎప్ అంతే. ఏ మ్యాక్స్ ప్రైస్ అంతే కదా ప్రతిదానికి, సేమ్ ఉంటుందిలే, ఇది లేస్తున్నాడు అబ్బా వీడే, నేను కొనాల్సిన అవసరం లేదైతే,
వాటర్తో ఉంది కదా, అది నేను కొనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను అడగను కార్లు. లేదబ్బా మూడింట్లో లేదు. ఏ నువ్వు అలా హ్యాండ్ అవ్వకప్పుడు నాకు ప్లీజ్. దేనికి స్టక్ అవుతుందో నీకేం తెలిసిందా కనీసం? రా పోయిందేంటి కార్ నాది, ఎలా పోతుందబ్బా కార్ అయినా? ఆ వేస్ట్, నన్ను డిసప్పాయింట్ చేస్తుందబ్బా ఆక్షన్. నాకు ఇంక వెళ్ళాలని కూడా అనిపించట్లేదు అసలు. జీటీఆర్ నేను కొనను చూడండి, కొంటానులే కొనకుండా ఎలా ఉంటాం కానీ. దీనికో కస్టమరు దానికో కస్టమరు, ఎవరితో అయినా సరే 7 లక్షస్ పైన అయితేనే మాటలు, లేకపోతే లేదు. నువ్వు కొనలేవురా 8.4 అంటే మనకి 8 లక్ష 50 వాడైతే కొనలేడు, 7 లక్ష 30 అలా వచ్చిన వాళ్ళు మాత్రం కొనగలరు. వేస్ట్. ఓకే వీడు అలాగొచ్చాడు కాబట్టి మాట్లాడేసి వెళ్ళిపోతాం. 747 ఓ ఉండండి, వీడి గట్టిగానే కొంటాడు. ఎస్ ఈ ప్రైస్కి కొంటావా? నో. 889999 ఏమంటావు? నో. సరే నీకోసం రా, ఇంతకు మించి తగ్గడం నా వల్ల కాదు. పట్టుకెళ్ళిపోయాడు, పట్టుకెళ్ళిపోయాడు. సరే దీనికి వచ్చారు, చెక్ చేద్దాం. చూసారా అదేం మనకి తక్కువ వెళ్ళే గారేం కాదు. సో ఇంతకుముందు అయితే మనల్ని అందరూ తక్కువగా అడిగేవారు. ఓ ఇద్దరు వస్తున్నారా? కామాన్ 7 లక్ష 30, 7 లక్ష 40 అలాగైతేనే పెరిగిపోయింది దీని గ్రాఫ్. మీకు అర్థం కావట్లా, నీతో మాట్లాడచ్చు కానీ ఒక్క నిమిషం ఉండి, వీడు ఇంకా నీకంటే ఎక్కువైతే నేను లాస్ కదా, అంటే నాకు లాస్ కదా. లాస్ ఏం లేదులే. ఏం లేదు, జస్ట్ అలా వెళ్ళొచ్చాను అంతే వాడి దగ్గరికి, అంటే పాత ఫ్రెండ్ మాట్లాడేసి రావడానికి వెళ్ళా అంతే. నువ్వు ఈ ప్రైజ్కి పట్టుకెళ్ళిపోవచ్చు లేడి, ప్లీజ్ వెళ్ళాడుకో. దానికి మించి నేను తగ్గను అసలు. 8.9 మిలియన్ ఇక్కడతో. ఒక పని చేద్దాం, ఇంక ఈ రోజుకి నేనైతే ఆల్రెడీ ఒకటి అమ్మేస్తాను అంతే. ఓకే ఒక కస్టమర్ ఉన్నారు ఆల్రెడీ, ఎందుకంటే 10 మిలియన్ ఇంకా మనం నెక్స్ట్ స్టెప్స్లో చూసుకుందాం, ఎందుకంటే ఈజీయే కదా. మళ్ళీ ఇంకొక కార్ కొనడం, దానికి ట్యూరింగ్ చేయించడం, అబ్బాయి అంత టైం లేదు ఇప్పుడు మన దగ్గర. 6 లాక్స్ అంటే నీతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, చెప్తే కొడతారా? ఒరే ఏమైందిరా మీకు, క్లీనింగ్ ఇప్పుడే కదా అయ్యింది. అరే నీ వల్లరా, నువ్వు ఫాస్ట్గా చేయకుండానే కొట్టనట్టు ఒకటే కదా ఉంది. పొద్దున్న రాగానే షాప్ కంటే ముందు కార్లు క్లీన్ చేయాలి. ఏం చెప్పా నీకు, 5 లాక్స్ అంట. ఇవి నమ్మేలే ఆ ప్రైజ్కి. ఫస్ట్ తుప్పాస్ వెహికల్ ఇది, ఇది ఫెరారీ కానీ తుప్పాసా నాకు ఇప్పుడు అది. మరే అంత తుప్పాసేం కాదులే. ఒరే ఒరే ఆగు, ఒరే కాదులే ఇది కూడా కాదు. వేస్ట్ వేస్ట్ మళ్ళీ వేస్ట్. ఓకే 718 కానీ వీడైతే నేను పెట్టిన ప్రైస్కి పక్క కొండు. చూడండి చెప్పానా, ఐ నో లేడీ, ప్లీజ్ కొనేసే. నువ్వు కానీ కొనేస్తే నేను ఎపిసోడ్ ఎండ్ చేసుకోవాలి ప్లీజ్. పర్లేదు బాగానే అడుగుతుంది కానీ చెప్తున్నాను కదా ఈ ప్రైస్కి అయితే తీసుకోవాలి, తీసుకుంటే మాత్రం నీకు కొబ్బరికే కొట్టాలి ఖచ్చితంగా. నవ్ సస్పెన్షన్ తింది పైకుండం వల్ల ఏంటి ఎవరు కూడా అంత ఎక్కువ ప్రైస్కి అయితే అడగట్లేదు దీన్ని. ఏమైందమ్మా నీకు? గాయస్ ఏదైతే అడగడేస్తుంది, ఎందుకంటే అందరూ కూడా తక్కువ ప్రైస్కి అడుగుతున్నారు. దీని ముందు సేల్లోంచి తీసేస్తా. ఓకే ఇప్పుడు వచ్చిన లేడీ కూడా తక్కువ కడితే మాత్రం ఇంకా దీనిది మార్చాల్సిందే. చెప్తున్నాను కదా తేడా, ఖచ్చితంగా తేడా ఇది. తీసేద్దాం. ఏ ఉండండి మీరెవరో, తీసేద్దాం అన్న టైంకి వస్తారు వరుస పెట్టి. 7 లక్షస్ కూడా అడిగారు కదా కానీ కొంతమంది. సరే వెయిట్ చేద్దాం. అవో అరే నాయన, అవును నువ్వు కొనుక్కో కదా. ఎస్ వీళ్ళతో కాస్త టఫే. నాకైతే పక్క సస్పెన్షన్ అయితే ఎడగొడుతుంది, సో అందుకే ఈసారి కంప్లీట్గా డౌన్ చేసేలా ఇంకా తీసుకెళ్ళిపోతాను. అండ్ ఆల్సో ఈసారి చేసే ప్రతి కార్కి కూడా సస్పెన్షన్ అయితే డౌనే. ఓకే ఎందుకంటే నాకు ఎందుకో తేడా కూడా వేస్తుంది చెప్తున్నాను కదా. డ్రిఫ్ట్ కాదు కానీ రేసింగ్ కిట్ పెట్టేస్తా. సస్పెన్షన్ డౌన్ చేశారా బాబు ఫస్ట్? అంతే చాలు, ఈసారి ఎందుకు వెళ్ళవో నేను చూస్తా. ఎందుకంటే చెప్తున్నాను కదా ఈరోజు నేను 9 మిలియన్ దాటాల్సిందే. 10 మిలియన్ కాదు ఈరోజు నా గోలు, 9 మిలియన్. అంటే స్టార్టింగ్ ఎపిసోడ్లో మనం ఆల్రెడీ 9.1 మిలియన్ అలా అనుకున్నాము, సో అందుకే అదే ఫిక్స్ అయిపోయాను నేను. 10 మిలియన్ కూడా చేసేయచ్చు కానీ చెప్తాను కదా ఇంకొక కార్ కొనడం, ట్యూనింగ్ చేయించడం, అబ్బే అంత టైం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పటికే నాకు రికార్డింగ్ 40 మినిట్స్ అయిపోయింది. కామన్ 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 రారా బాబు. ఇది 919 కాదు కానీ 959 అలా పెడతాను ఈసారి. 959999 ఓకే చూద్దాం చూద్దాం. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను అదే ప్రైస్కి పెడుతూ ఉన్నా,
ఏమో అడిగిన దానికంటే ఎక్కువ పెడితే వాళ్ళు కూడా గట్టిగా అడగచ్చేమో, చూద్దాం తెలిసిపోతుంది ఈరోజు మనకి. ఎవడో వచ్చాడే, అరే 6 లాక్స్ అలా అంటే చెప్పు తీసుకొడతారా, 7 లాక్స్ 36 బాగానే అడుగుతున్నాడు. కానీ ఇంకెవరైనా వస్తున్నారా దీనికోసం? లేదులే. సరే దీని కాస్త ఎక్కువగా అమ్మడానికి ట్రై చేద్దాం, మరి బడ్జెట్ ఫ్రెండ్లీ తొక్కేం కాదు. 8599 రా, 10,000 ఎక్కువ ఫిక్స్ అయిపోయాను, 10,000 ఎక్కువ ఉందని తీసుకెళ్ళిపోయి అయిపోయింది. మీరిద్దరు ఎంత కడుగుదాం అనుకున్నారు? ఓకే 9.7, ఇంకా 9.8 మిలియన్. అబ్బా ఇంకెక్కడతో సూపర్ రిచ్ అయిపోయినట్టే, అంటే ఇంకా కాదులే కానీ 10 మిలియన్ అయిపోతే నన్ను నేను సూపర్ రిచ్ కింద కన్సిడర్ చేసుకుంటాను. కానీ 10 మిలియన్ వచ్చినా అవి అలా స్టేబుల్గా ఉండవు కదా మన దగ్గర, ఎందుకంటే కార్లు కొంటూ ఉంటాం మళ్ళీ అమ్ముతూ ఉంటాం. ఓకే ఎనీవేస్ 10 మిలియన్ హిట్ చేసాం లేదా అంతే. ఓకే అది మనకి నెక్స్ట్ ఎపిసోడ్లో పక్క జరిగిపోతుంది. సో ఇది కలిసి మొత్తానికి వీడియో వచ్చేసి, సో చెప్పండి మన ఆడిఆర్8 సెల్లింగ్ గురించి మీరు ఏమంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెలియజేస్తుంది, చిన్న పక్క లైక్ చేయడానికి మంచి అలాగే సబ్స్క్రైబ్ అవుతా మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతా ఉండి. సో దాట్స్ బట్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.